చదువుతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్పేట కొత్తూరు గ్రామాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి లబ్దిదారులతో కలిసి పాలాభిషేకం చేశారు. అనంతరం లబ్దిదారులకు పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, టీడీపీ రాష్ట కార్యదర్శి, మండల టీడీపీ అధ్యక్షులు రావెళ్ల వీరేంద్ర చౌదరి, ప్రజా ప్రతినిధులు, టీడీపీ జనసేన నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ కోవూరు నియోజకవర్గంలో మేము 25 రోజులు ఎలక్షన్ ప్రచారం చేశాము. 25 రోజుల్లో మీకు చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే పేరుతో ప్రతి గడప గడపకి నాయకులందరూ తిరగడం జరిగింది. ఎందుకంటే నేను 25 రోజుల్లో తిరగలేకపోయాను కాబట్టి చాలా మంది నాయకులు, కుటుంబ సభ్యులు అందరూ తిరగడం జరిగింది. నేను తిరిగినప్పుడు కానీ ప్రతి దగ్గర మీకు ఎన్నో ప్రామిసులు చేశాము. అవన్నీ చేసినప్పుడు ఎప్పుడైతే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిందో, వచ్చిన రోజు నుంచి అయ్యో మనం ఇన్ని ప్రామిస్ వీళ్ళకి చేశామే, అవన్నీ నమ్మి వీళ్ళు మనకి ఓట్లేసి ఇంత భారీ మెజారిటీతో నన్ను గెలిపించారు, తిరిగి వీళ్ళకి నేను చెప్పిన మాటలు చేయగలనా లేదా అని ప్రతిరోజు అనుకుంటుండేదాన్ని నేను. కానీ ఈరోజు ఈ పండుగ వాతావరణంలో మన చంద్రబాబు నాయుడు గారు మా చేత, ఎమ్మెల్యేల చేత ఆయన ఇచ్చిన మాటల్లో మొట్టమొదటి ఈ పండుగ పెన్షన్ల పండుగ మనము ఎన్టీఆర్ భరోసా పేరుతో ప్రజలకి ఇంత ఆనందంగా సచివాలయ సిబ్బందితో కలిసి స్థానిక నాయకులతో కలిసి ఒక ఎమ్మెల్యేగా పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ఆ ప్రజల కళ్ళల్లో, వాళ్ళ ముఖంలో సంతోషం చూస్తే ఈరోజు నేను ఇప్పటికీ 6 పంచాయతీలు తిరగడం జరిగింది. అన్ని దగ్గరలో కూడా వాళ్ళకి పెన్షన్లు అందించినప్పుడు ఎంతో మంది ఇందులో ముందుగా చెప్పినట్టే మనము 4,000 కలిపి 7,000 అందించడం జరిగింది. అదేవిధంగా కొంతమంది వికలాంగులకి 3,000 నుంచి 6,000 అందించడం జరిగింది. అది కూడా మనం మేనిఫెస్టోలో చెప్పుకొని ఉన్నాం. సో ఇలాంటి రకరకాల పెన్షన్లు, 25 రకాల పెన్షన్లు మొత్తం మన రాష్ట్రం మొత్తం ఈరోజు 65,18,496 మందికి లబ్ధిదారులకు పెన్షన్లు అందించడం జరుగుతుంది. 4,408 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు 5:30 నుంచే అందించాలని, ఈరోజు సాయంత్రానికి రాత్రి అయినా కానీ మొత్తం పెన్షన్లన్నీ కంప్లీట్ చేయాలని చెప్పి సచివాలయ సిబ్బందిని, స్థానిక నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీల్ని అందరికీ ఆదేశించడం జరిగింది మొన్ననే. సో అదేవిధంగా మన సిబ్బంది కూడా ఈరోజు ఎక్కడ చూసినా 5:30 నుంచే ఇది స్టార్ట్ చేశారు. మీకు అందరికి తెలుసు, మొదట మన ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 200 నుంచి పెన్షన్ మొదలు పెట్టారు. అది 2,000 వరకు చేసి చంద్రబాబు నాయుడు గారు ఆపేయడం జరిగింది. తర్వాత గత ప్రభుత్వంలో 2,000 ని 3,000 చేయడానికి 5 సంవత్సరాల కాలం పట్టింది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఒకేసారి 1,000 రూపాయలు పెంచడం జరిగింది. దివ్యాంగులకి నిజంగా చెప్పుకోదగిన ఇంక్రిమెంట్ అది 3,000 నుంచి, ఎందుకంటే వాళ్ళు అసలు ఏ పని చేసుకోలేరు, ఇంట్లో నుంచి కదలలేరు. అలాంటి వాళ్ళకి 3,000కి 3,000 పెంచి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఇవన్నీ మనం ఏ విధంగా అయితే చెప్పుకున్నామో, ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే సంక్షేమము, అభివృద్ధి రెండు సమర్థవంతంగా ఇవ్వగల నాయకులు అని చెప్పి మనం చెప్పడం జరిగింది. ప్రజలు కూడా అదే విధంగా మనకి న్యాయం చేయగలరు అని చెప్పి ఆయన గెలిపించి మీరందరూ ముఖ్యమంత్రిగా చేసుకోవడం జరిగింది. మీరందరూ కూడా నిరూపించుకున్నారు బాబు గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఇది ప్రజా ప్రభుత్వము, సామాన్యుల ప్రభుత్వము అని చెప్పి మీరందరూ కూడా నిరూపించుకున్నారు. దానికి తగినట్టుగానే ఆయన మాట నిలబెట్టుకోవడం జరిగింది. ఇంకా ముందు ముందుకు కూడా
మేము ఇచ్చిన మాటలు తప్పకుండా అందరికీ నెరవేరుస్తామని చెప్పి ఈ రోజు ఖజానా ఖాళీగా ఉన్నా కూడా ఈ మాదిర ఇంత ఆల్మోస్ట్ దగ్గర 4,500 కోట్లు డబ్బులు ఒకే రోజు ఒకేసారి డ్రా చేసి ఇంతమందికి లబ్ధిదారులకి పెన్షన్లు అందించడం అంటే సామాన్యమైన పని కాదు. కానీ ఇచ్చిన మాట కోసం బాబు గారు ఈరోజు ఇది జరపడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేము కూడా ఇదే విధంగా పనిచేసి మీ మన్ననలు పొందుతామని ఈరోజు ఈ రకంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గెలిచిన తర్వాత మేమేమి మీ స్థానిక నాయకులందరూ విజయోత్సవ సభలు అవి ఇవి అన్నారు. మేబీ అవి జరుగుంటే ఎట్లుండదో తెలియదు. కానీ ఈ రోజు విజయోత్సవ సభకి మించిన సభగా ఇదంతా నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరీకోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.